హాయ్ ఫ్రెండ్స్, నా ఛానల్ నేమ్ వచ్చేసి చెప్పురి సత్య తెలుగు ఛానల్ అండి. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఒక బెల్ వస్తుంది, దాన్ని కూడా మీరు ఒక్కసారి ట్యాప్ చేశారంటే నా వీడియోస్ అన్ని నోటిఫికేషన్స్ రూపంలో వచ్చేస్తాయి అన్నమాట. సో దాని తర్వాత ఏంటి అంటే మనం దొండకాయ ఫ్రై చేస్తున్నామండి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే దొండకాయ, కారం, ఉప్పు, కొబ్బరి పొడి, కల్లిమాకు, ఇంకా మా ఈ పూరింపు చేసేసానండి. దీంట్లో వచ్చేసి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కొంచెం వెల్లిపాయ దంచి వేసాను కల్లిమాకు. సో ఇవి వేగాయి. సో దాని తర్వాత మనము దొండకాయ వేసేసుకుందాము. దొండకాయ అనేది వేసేసుకుందాము. సో సిమ్లో పెట్టేసి మనం మంచిగా మగ్గ పెట్టేసుకున్నాము కలిపేసి. సో ఈ దొండకాయ ఫ్రై అనేది రౌండ్గా కొట్టుకోవచ్చు, ఇలా కూడా కొట్టుకోవచ్చు, ఇలా కొట్టి తొందరగా మగ్గిపోతాయి అని నా ఒపీనియన్ అనమాట. సో మీరు మీ ఇంట్లో ఎలా ట్రై చేస్తారు అనేది నాకు కూడా కామెంట్స్లో చెప్పేసాయండి. ఈ సింపుల్ రెసిపీ అండి నేను మీకు చూపిస్తున్నాను ఏంటి అంటే దొండకాయ ఫ్రై ఎలా చేస్తారు అనేది. సో ఇది కొంచెం నీళ్ళ మూత పెట్టేద్దాం మనము. సో ఇలా మంచిగా కలిపాక కొంచెం కొత్తిమీర వేస్తాను, వేసేసి కలిపేసాను. ఇది మగ్గిందా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి అప్పుడప్పుడు. సో దొండకాయ ఫ్రై ఈజీ అండి, మీ అందరు కూడా ఇలాగే చేస్తారా అనేది నాకు కామెంట్స్లో చెప్పేసింది. సో దీని మీద మళ్ళీ మూత పెట్టేస్తున్నాను. ఇలా దీంట్లో వాటర్ వేస్తాను. ఇలా మగ్గుతూ ఉంటుందండి. మగ్గాక మనం ఏం చేద్దామంటే, సారీ, ఇది మగ్గాక మొత్తము ఉప్పు, కారము, కొబ్బరి పొడి వేసేసుకుందాము. ఇప్పుడు చెక్ చేద్దాము. మగ్గిపోయిందండి. సో ఇందులో నేను కొంచెం కొబ్బరి పొడి వేసేస్తున్నాను. ఇందులో కొబ్బరి పొడి వేసేసాను, కారం, ఉప్పు వేసి మంచిగా కలిపేసుకుందాము. సో కలిపేశాక ఒక 5 మినిట్స్ చిన్న మంటలో వదిలేద్దాము. సో దానికి మసాలా అంతా, ఈ కారం, ఉప్పు అంతా పట్టేస్తుంది అన్నమాట. సో మనం ఇక్కడ టేస్ట్ చేసుకోవచ్చు, ఏమన్నా పడుతుందా లేదా అనేది. ఏమన్నా పడుతుంది అనిపిస్తే మీరు వేసేసుకోండి, మీకు టేస్ట్ వైజ్గా మీరు వేసేసుకోండి. ఇందులో పల్లీలు కూడా వేసుకోవచ్చు, నేను వేయలేదు, మా పిల్లలు తినాలనేసి. సో ఇది సింపుల్ రెసిపీ అండి, మీతో షేర్ చేయాలనిపించి షేర్ చేస్తున్నాను. సో ఇంకా కొన్ని వీడియోస్ అనుకుంటున్నాను కానీ టైం దొరకట్లేదు అన్నమాట చేయడానికి. సో ఇంకొంచెం కారం, ఉప్పు పడుతుంది. సో వేసేసుకుందాము. సో ఇందులో కారం, ఉప్పు ఇంకొంచెం వేసాను. ఇది కొంచెం ఒక 5 మినిట్స్ మగ్గాక నేను ఆఫ్ చేసేస్తాను, తర్వాత లాస్ట్కి ఒక డిష్ అవుట్ చేసేస్తాను. సో సింపుల్ రెసిపీని మీ ఇంట్లో కూడా రెడీ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్, ఐ లవ్ యూ. లైక్ చేయండి, షేర్ చేయండి నా ఛానల్ని. సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు, కామెంట్ కూడా చేసేయండి. బాయ్ బాయ్, మరొక రెసిపీతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.